Hi viewers, welcome to our channel Classic Cookings. Easy ga tasty ga edaina sweet cheyalanukuntunara aithe instant ga ila cornflour tho halwa chesukovachu. Kavalsina padarthamlo oka cuppu cornflour, 2 కప్పులు పంచదార, 3 స్పూన్ల నెయ్యి, కొద్దిగా నిమ్మరసం, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం జీడిపప్పులు. నాలుగు కప్పులు వాటర్, కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న కార్న్ఫ్లోర్ దానిలో వేసి అలాగే 2 కప్పులు వాటర్ కూడా వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 కప్పులు పంచదార, 2 కప్పులు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. పంచదార అంతా బాగా కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. పంచదార అంతా కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇలా పంచదార అంతా కరిగి బబుల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని కళాయిలో వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. హల్వా అంతా రెడీ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత జీడిపప్పులు వేసి కలుపుకోవాలి. తర్వాత నెయ్యి కూడా వేసి ఇంకొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇదంతా మాడిపోకుండా చిన్న మంట మీదే పెట్టి కలుపుకోవాలి. ఇలా హల్వా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్ తీసుకుని దానికి నెయ్యి రాసి మనం రెడీ చేసుకున్న హల్వా అంతా దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని ఒక గంట సేపు చల్లారనివ్వాలి.
ఒక గంట తర్వాత మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకుని ప్లేట్లో తీసుకుంటే నోరు రుంచే హల్వా రెడీ. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.